రమణులు అన్నట్లు ధ్యానం చెయ్యకు సంస్థితమై ఉండు నేనున్నానని భావించకు సంస్థితమై ఉండు ఉండటం గురించి భావించకు ఉన్నావు నీవు ఆత్మవిచారమనేది అనేది ఒక ధ్యాన పద్ధతి అని దానికి నియమిత వేళలు ఆసనాలు ఉన్నాయని అనుకోకూడదు మేల్కొని ఉన్నంతసేపు ఏ పని చేస్తున్నా అది కొనసాగుతూనే ఉండాలి పనులు చేయటానికి ఆత్మవిచారానికి పొత్తు లేదని రమణులు ఎప్పుడూ అనలేదు కొద్దిపాటి అభ్యాసంతో దానిని ఏ పరిస్థితిలోనైనా చేయవచ్చనేవారు ప్రారంభ దశలో ఉన్నవారికి మాత్రం నియమిత సమయంలో అభ్యాసం మంచిదనేవారు అంతేగాని గంటల తరబడి కూర్చుని ధ్యానం చేయటాన్ని ఆమోదించేవారు కారు అలాగే లోక వ్యవహారాలను విడిచి ధ్యాన నిమగ్నులై జీవితాన్ని గడుపుతామనే భక్తులను ఏమాత్ర ఆమోదించేవారు కాదు అన్వేషణ ద్వారా ఆత్మను తెలుసుకోవచ్చన్నారు మీరు ఈ అన్వేషణ లక్షణమేమిటి నువ్వు మనస్సువి అనుకుంటావు మనస్సు అంటే ఆలోచనల సమూహం తప్ప మరింకేమీ కాదు ఈ ఆలోచనలన్నింటి వెనుక సాధారణంగా ఒక భావం ఉంటుంది అది నేను అనే భావం అది నువ్వన్న మాట నేను అనే భావాన్ని మొదట భావం దీనిని విడవకుండా పట్టుకొని అదేమిటో ప్రశ్నించు ఈ ప్రశ్న నీలో బలీయమైన కొద్ది ఇతర భావాలకి తావుండదు నేను అనే భావాన్ని విడవకుండా ఉన్న ఇతర భావాలు వస్తూ పోతూ ఉంటాయి ఎవరిని నేను అని నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉంటాను కానీ దానికి సమాధానమేమీ రాదు ఈ స్థితిలో ఉండటమేనా అభ్యాసం అంటే సాధారణంగా అందరూ చేసే పరి పొరపాటిదే ఆత్మాన్వేషణని ఎంతో చిత్తశుద్ధితో కొనసాగిస్తే నేను అనే భావం మాయమవుతుంది నీ అంతరంతరాలలో నుంచి వేరొకటి నిన్ను పట్టుకుంటుంది అది అన్వేషణని ప్రారంభించిన నేను మాత్రం కాదు ఏమిటా వేరొకటి అదే అసలైన ఆత్మ అది అహంకారం కాదు పరమోద్ష్ణమైనది అన్వేషణ ప్రారంభించేటప్పుడు ఇతర భావాలని తోసిపుచ్చాలని మీరు అనేకసార్లు అన్నారు కానీ ఆలోచనలకి అంతే లేదు ఒక భావాన్ని నిరాకరిస్తే ఇంకొకటి వస్తుంది దానిని తోసివేస్తే మరొకటి ఇలాగే అంతు లేకుండా వస్తుంటాయి భావాలని తోసిపుచ్చాలని అన్నను నేను అనే భావాన్ని విడవకుండా ఉండు ఆ ఒక్క భావంపైనే నీ ఆసక్తి అంతా ఉంటే మిగిలిన భావాలు వాటంతటవే నిరాకరించబడతాయి అవి మాయమవుతాయి అంటే భావాలను తిరస్కరిస్తూ ఉండటం అవసరం లేదన్నమాట అక్కర్లేదు కొందరికి కొంతసేపు అవసరం ఉండవచ్చు ఒక్కొక్క ఆలోచనని తిరస్కరిస్తూ ఉంటే వాటికి అంతు లేదని నీకనిపిస్తుంది అది నిజం కాదు వాటికి అంతముంది ఎంతో మెలకువుగా ఉంటూ ఉదయించే ప్రతి ఆలోచనని గట్టిగా తోసిపుచ్చుతూ ఉంటే నీలోనికి నీవు ఇంకా లోతుగా వెళ్తున్నట్లు తెలుసుకుంటావు ఆ స్థాయికి చేరగానే భావాలను తోసిపుచ్చే ప్రయత్నమేమీ చేయక్కర్లేదు అంటే ఏ ప్రయత్నము ప్రయాస లేకుండా ఉండటం సాధ్యమేనన్నమాట అంతేకాదు ఒక దశ తర్వాత ప్రయత్నం చేయటమే అసాధ్యమవుతుంది నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది కృషి అంటూ చేయకుండా ఉండటానికి నేను ప్రయత్నించాలా ఇక్కడ ఏ కృషి లేకుండా ఉండటం అసాధ్యం నీవు లోపలికి వెళ్ళిన కొద్దీ కృషి చేయటం అసాధ్యం వృత్తి యొక్క మూలాన్ని కనుగొనటానికి మనసు అంతర్ముఖమైతే వాసనలన్నీ పోతాయి ఆత్మ యొక్క కాంతే వాసనలపై పడుతుంది ఇవే ప్రతిబింబమవుతాయి దీనిని మనం మనస్సు అని చెప్పుకుంటాం వాసనలు పోతే మనస్సు పోతుంది అది హృదయం అనే సత్యజ్యోతిలో విలీనమైపోతుంది సాధకుడు తెలుసుకోవాల్సిన సారాంశమిది అతను చేయవలసిందల్లా అహం వృత్తి యొక్క మూలం గురించి చిత్తశుద్ధితో ఏకాగ్రతతో విచారించటమే ఈ అభ్యాసాన్ని ప్రారంభ దశలో ఉన్నవాడేలా చేయాలి నేనెవరిని అనే విచారణ ద్వారానే మనస్సు నే నేనెవరిని అనే భావం మిగిలిన భావాల్ని నాశనం చేసినట్టే అది నాశనమవుతుంది మీద ఉన్న మంటని అటో ఇటో కదపడానికి ఉపయోగించే కట్టె వలనే ఇదేను వేరే భావాలు ఉదయించగానే వాటిని వెంబడించక ఎవరికి ఉదయిస్తున్నాయి అని ప్రశ్నించుకోవాలి ఎన్ని భావాలు ఉదయిస్తే మాత్రమే ఒక భావం ఉదయించగానే ఎంతో నిశ్చితంగా ఎవరికి ఉదయిస్తోంది అని ప్రశ్నించుకుంటే నాకు అని సమాధానం వస్తుంది అప్పుడు ఎవరిని నేను అని ప్రశ్నించుకుంటే మనస్సు తన మూలమైన ఆత్మవైపు మళ్ళుతుంది ఉదయించిన భావం అణిగిపోతుంది ఇలా పదే పదే అభ్యాసం చేస్తూ ఉంటే మనస్సుకి తన మూలస్థానంలో ఉండగల శక్తి ఎక్కువవుతూ ఉంటుంది విషయవాసనలు ఎంతో కాలంగా వస్తూనే ఉన్నాయి సముద్రం మీద కెరటాల వలె అవి లెక్కలేనన్నివి నిజస్వరూపం గురించి నీ ధ్యాన నీ ధ్యానం ఎక్కువైన కొద్దీ అవి తగ్గిపోతాయి ఈ వాసనలన్నింటినీ పోగొట్టి ఆత్మలో సంస్థితమవడం సాధ్యమైన అనే సందేహానికి తావీయకుండా ఆత్మావలోకాన్ని విడవకుండా ఉండాలి మనస్సులో విషయ వాసనలున్నంతకాలం నేనెవరిని అనే విచారం అవసరమే ఒక్కొక్క భావం ఉదయిస్తూ ఉంటే దానిని అక్కడికక్కడే మూలల్లోనే విచారం ద్వారా ధ్వంసం చేసేయాలి అన్యమైన వాటి పట్ల ధ్యాస లేకపోవటాన్ని వైరాగ్యము నిరాశ అంటాం ఆత్మని విడవకుండా ఉండటమే జ్ఞానం నిజానికి వైరాగ్యం జ్ఞా వైరాగ్యము జ్ఞానము ఒక్కటే ముత్యపు చెప్పల్ని తీసుకురావటానికి గజయితగాడు నడుముకి ఒక రాయి కట్టుకుని సముద్రంలోనికి దిగుతాడు అలాగే వైరాగ్యంతో ప్రతివారు తమ లోపలికి దిగితే ఆత్మ అనే ముత్యాన్ని సాధించగలుగుతారు ఆత్మ సాక్షాత్కారం కలిగేదాకా ఎల్లవేళలు స్వరూప స్మరణ కలిగి ఉండటమే చాలు